ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారయ్యా, సౌమ్యుడు చదువుకున్నాడు వాడేంది ఏజెంట్లు పెట్టుకునేదన్నారు. ఏజెంట్లు పెట్టుకుంటానా లేనా? ఈరోజు చూడండి, ఈరోజే నా కుటుంబ సభ్యులంతా ఏజెంట్లే కాదు, నా కుటుంబ సభ్యులంతా ప్రతి బూత్ దగ్గర కాపలా కాసి తగలరు. ఈ రోజు కలుపు నిలువ ఏమైంది? మీరు కట్టాబుట్టా తడుచుకోండి. మేము ఎప్పుడో చెప్పాం, ఇది మాది కంబోలపల్లి, అన్నిట్లోనే ముందున్నది. మాకే మీరు ఫ్రాక్షన్ నేర్పిస్తారా? మేము మా నియోజకవర్గాన్ని. ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారయ్యా, సౌమ్యుడు చదువుకున్నాడు వాడేంది ఏజెంట్లు పెట్టుకునేదన్నారు. ఏజెంట్లు పెట్టుకుంటానా లేనా? ఈరోజు చూడండి, ఈరోజే నా కుటుంబ సభ్యులంతా ఏజెంట్లే కాదు, నా కుటుంబ సభ్యులంతా ప్రతి బూత్ దగ్గర కాపలా కాసి దగ్గరకు రానిరా అని చెప్పి మీకు ఇదే ఆల్టిమేటం, ఇదే చెప్తున్నా. మా నాకున్న కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో నాకు అవకాశం ఇచ్చిన మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మత రుణపడి ఉంటాము. ముఖ్యంగా తంబోలపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఎంతో దోపిడీకి గురైంది. దానికి నిదర్శనమే ఈరోజు ఇంత భారీగా మా నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి నా ఆహ్వానం మేరకు నామినేషన్కి అందరూ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే ఈ తంబోలపల్లి నియోజకవర్గాన్ని ఎడారి ప్రాంతంగా చేసినారో, ఎక్కడ చూసినా ఇసుక తీసేసి బోర్లలో భూగర్భ జలాలు లేకుండా చేసి, రైతాంగాన్ని నడిరోడ్ని బాడు పడేసినారో, ఉద్యోగాలు లేకుండా చేసి నిరుద్యోగులను భవిష్యత్తు లేకున్నా, యువతకు భవిష్యత్తు లేకున్నా రగ్గాంధ్రప్రదేశ్గా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని తంబోలపల్లి నియోజకవర్గాల్లో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఎంత దిగజారి, ఈ పాలకులు ఎంత దిగజారినారో అందరికీ తెలిసినదే. ఈ వీటికన్నిటికీ నిదర్శనమే ఈరోజు యావత్ యూత్, తంబోలపల్లి యూత్ అంతా ఇక్కడికి రావడము, మాకు మద్దతు పలకడం జరిగింది. ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకుంటాం, యూత్కి నిరుద్యోగం లేకుండా తంబోలపల్లి నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దానికోసమే ఇండస్ట్రియల్ కారిడార్స్ తెస్తున్నాం తంబోలపల్లికి, మరియు రైతాంగాన్ని రాజును చేసే విధంగా మా దగ్గర ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని తీసుకొచ్చి వాళ్లను అందరినీ తంబోలపల్లి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో జీవించేటట్లు చేయడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు పోతున్నాను. నేను కోరుకునేది ఒకటే నా ప్రజలకి, నేను మీ బిడ్డను మీ ఇంటి ముందర ఎప్పుడూ తిరుగులాడే మీ బిడ్డగా, మీ ఇంటివాడిగా నేను మీతో ఒకటే విన్నపించుకుంటున్నాను. మన నియోజకవర్గం రోజు రోజుకు ఇంకా వెనకెళ్ళిపోతుంది. మీరు దయచేసి ఈసారి ఒక ఓటు, ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఒక ఓటు సైకిల్ గుర్తుకేసి ఈ తంబోలపల్లి నియోజకవర్గ భవిష్యత్తును న్యాయ నిర్ణేతలు మీరే నిర్ణయించాలని చెప్పి సభాముఖం మీడియా ముఖంగా మీకందరికీ విన్నవించుకుంటున్నాను. అట్లాగే మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే కావాలనుకున్నామో మన నాయకులు బీజేపీ మన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన ఎంపీ గారికి. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.